అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనంటి. ఈ రోజు మందొచ్చరికి పొలిటికల్ అనలిస్ట్ అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, వైసీపీ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చాలామంది అనలిస్టులు వాళ్ళ నోటికి వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా డిజిటల్ కార్పొరేషన్ నుంచి వాళ్ళకైతే ప్రతి నెల 75,000 రూపాయలు శాలరీ రావడం జరిగింది. ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ లాగా ఇప్పటికీ కూడా చాలామందికి వస్తున్నాయంట. వాళ్ళ హోమ్ అలవెన్సెస్ దగ్గర నుంచి వాళ్ళ కార్ డ్రైవర్ దాకా అందరికి శాలరీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నిన్న విజయసాయి రెడ్డి కూడా ఒక ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. షర్మిలాకి చంద్రబాబుకి ఒక లాలూచి ఉన్నట్టుగా మాట్లాడడం జరిగింది. సో దాని మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మీరు చెప్పిన ముందు పాయింట్లో శాలరీస్ డిజిటల్ కార్పొరేషన్ నుంచి, ప్రభుత్వం నుంచి, స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో ఫైబర్ గ్రిడ్ నుంచి కూడా శాలరీస్ ఇచ్చారు. ఎలాగంటే అనలిస్టులు కాదు, అనలిస్టులు జర్నలిస్టులు మీకు సోషల్ మీడియా పేజ్లు, వెబ్సైట్లు, కొన్ని మీడియా ఛానల్స్, కొంతమంది సీనియర్ జర్నలిస్టులు, చాలా సీనియర్ జర్నలిస్టులు, వేరే పత్రికల్లో పనిచేస్తున్న వాళ్ళు, న్యూట్రల్ మూసుకేసుకున్న వాళ్ళు, కొంతమంది న్యూట్రల్గా వాళ్ళు యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా పొట్లాల కింద ఇచ్చేసారండి. అంటే పెద్ద పెద్ద పొట్లాలేమో వాళ్ళు పెద్ద పెద్ద ఎక్కడ దొబ్బే కింద ఇచ్చేసారు, మంత్లీ పేమెంట్లు మాత్రం ఇక్కడ నుంచి ఇచ్చేసారు. మీరు చెప్పిన క్రమంలో కొంతమంది 170,000, 150,000, 120,000, 70,000, 30,000, 40,000 అలాగే ఇచ్చారు. వాళ్ళ స్థాయి స్టేజ్ బట్టి, ఆ స్టేజ్ని బట్టి. ఇందులో మీకు మనం పేటిఎం బ్యాచ్ 5 రూపాయలు అనుకున్నాం, కామెంట్ పెట్టి లైక్ చేసి లేకపోతే బూతులు తిట్టి లైట్గా తిట్టినోడికి 5 రూపాయలు అన్నమాట. వీళ్ళందరికీ ఇప్పుడు 4-5 అకౌంట్లు ఉంటాయి, ఇప్పటికీ నడుస్తున్నాయి. వాళ్ళు ఎంత జుగుప్సాకరంగా మాట్లాడతారు, చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, వాళ్ళ ఫ్యామిలీని, వంగలపూడి అనితా గారిని, లేకపోతే ఇంకొకళ్ళని, పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళు నోటికి వచ్చిన కులం మీద వాళ్ళు ఇష్టమైన విషయం, జడ్జీలు తిట్టిన వాళ్ళు కూడా జీతం ఇచ్చారండి. అవును, ఇప్పటికే ఒకరికి ఎత్తున్నారు జైలుకి పోయారంట వాళ్ళ. ఈ గవర్నమెంట్ కూడా ఒకరికి ఎత్తున్నారు జడ్జీని తిట్టిన వాళ్ళకి. అంటే వాళ్ళు మీకు వాళ్ళు ఎలా దూర్పేసి పోయాడే దానికి ఆ వాసుదేవరెడ్డి లేకపోతే వెంకటరావు రెడ్డి ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, ఆ పురుగులు అందులో పెట్టేసి పోయాడు. ఏంటండి, కొంతమంది గవర్నమెంట్ మానే తీసారనుకున్నాయి, కొంత ఇప్పుడు ఇంకా 4 ఉన్నారని చెప్పేసి రాత్రి అనుకున్నాం మేము. ఇప్పుడు అది దాని మీద విజిలెన్స్ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు, వాళ్ళు పక్క దంపిస్తారు, దాని బాధ్యులు ఎవడంటే వాళ్ళు గట్టిగా కోటింగ్ ఇస్తారు వాళ్ళకి, అది వేరే కాదు. అయితే ప్రభుత్వం మారిన వెంటనే సినిమా బొమ్మ తెర తీసిన వెంటనే మారిపోతా అనుకుంటా ఉండదండి. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఈ బ్యాచ్ ఈ దొంగల ముఠాతోటే పని చేయించుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి బూట్లు లాగుతానికి అలవాటు పడిపోరాళ్ళు, పైగా చాలా పెద్ద సామాజిక న్యాయం అందరు రెడ్లే ఉంటారు. అవును, మ్యాక్సిమం అందరు రెడ్లే, అందరు రెడ్లే. ఎవరు కొంతమంది ఎస్సీ నాస్టీ నా ఎంబీసీ అంటాడో, ఎదరోళ్ళ మీద చేసి ఈ కుక్కలో ఈ డబ్బులు తీసుకుని మాట్లాడి వాళ్ళు అందరూ ఉంటారు చూసారా, వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలా? నువ్వు డబ్బులు తీసుకున్నావు, జగన్ అన్న నీ మోఖం బాగుంది ఇలాంటి మాటలు మాట్లాడుకోవాలి? ఎదరోళ్ళ మీద ఆడటం డబ్బులు ఇచ్చాడు, దురదృష్టం. చాలా విచారించదగ్గ విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి వాళ్ళకి జీతాలు ఇచ్చి అప్పటి ప్రతిపక్షాన్ని తిట్టించాడు. విచిత్రంగా అందులో ఇవాళ ఉన్న కూటమి ప్రభుత్వం కూడా వాళ్ళని తిట్టిన వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు 4-5 దగ్గరికి. అవును, ఇది సరి చేసుకుంటారు అనుకున్నది. అంటే ఈ 4 నెలలు 5 నెలలు అయిపోయినా కానీ దాన్ని గమనించుకోలేని పరిస్థితిలో ఉన్నారంటే ఏ రేంజ్లో అతను అందరినీ చెరిచేసి వెళ్ళిపోయాడు, అంటే రేప్ చేసి వెళ్ళిపోయాడు సిస్టమ్. నాకు ఇక మాట్లాడతాం చెప్పుకోవడం లేకుండా అంటే సిస్టమ్ని వ్యవస్థలు అనేది నిర్వీర్యం చేశాడు, అధికారులందరినీ కలుషితం చేశాడు మొత్తం వాళ్ళందరినీ. కొంతమంది అయితే డైరెక్ట్గా వాళ్ళు గ్యాంగ్లో చేర్చేసుకున్నాడు. ఇప్పుడు మొన్న సస్పెండ్ అయిన ఎస్పీలు ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు కదా, కొంతమంది పక్కన పెట్టారు, విఆర్లో పెట్టారు, వాళ్ళందరూ కూడా కంప్లీట్ జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్లో చేరిపోయారు. ఈ దొంగల ముఠలు ఆలిబాబు 40 దొంగల ముఠాల్లో చేరిపోయారు వీళ్ళంతా. ఇలాగా దీన్ని ప్రక్షాళన చేయాలంటే మనం తిట్టుకుంటున్నాం కానీ ఈ ప్రభుత్వాన్ని ముట్టుకొచ్చినట్టు మాట్లాడుతున్నాం మనం, కానీ ఎలా సాధ్యమండి? ఈ చీడ తామరలాగా స్కిన్ ఎలర్జీలో పట్టేశారు వీళ్ళంతా. దీనికి ఎన్నాళ్ళు చికిత్స చేయాలి? మొత్తం తీసేస్తే ఏం చేయాలి? ఎవరితో పనిచేయించుకోవాలి? ఇవన్నీ చాలా సమస్య ఉంది. అంచేత కొంచెం నిదానంగానే సరే వీళ్ళు పూర్తిగా శస్త్రచికిత్స చేసి వీళ్ళందరినీ తొలగించాలి. అది వాళ్ళ కథ. అంటే వాళ్ళు కూడా సిగ్గు లేకుండా ప్రభుత్వం ఇప్పుడు ప్రజల సొమ్ము ఎలాగెత్తాడండి జగన్మోహన్ రెడ్డి? నువ్వు దొబ్బేసిన డబ్బులు నువ్వు ఇచ్చుకో, 4 లక్షల కోట్లు కొట్టేసావు, అందులో చెప్పొచ్చు కదా ఇది కూడా ప్రభుత్వ సొమ్మే, ప్రజల సొమ్మే. అంటే నువ్వు నేను ఉప్పు పప్పు కారం పసుపు కొనుక్కుంటే సొబ్బు బిళ్ళ ఇలాంటివి అగ్గిపెట్లు ఇలాంటివి కొనుక్కు సిగరెట్లు ఇలాంటివి కొనుక్కున్న దాంట్లో వచ్చిన పన్నుల్లోంచి ప్రభుత్వ ఖజానా నింటుంది, ప్రభుత్వ ఖజానాని జిలిగిచ్చాడు. అంటే నువ్వు దొంగల ముఠానే, నీ ముఠానే
ఈ శాడిస్ట్ బ్యాచ్ని సైకో బ్యాచ్ని నీ డబ్బులు ఇచ్చి పెంచో పోషించో ప్రజల సొమ్ము ఇచ్చి ఈ ప్రజల సొమ్ముతో ఇది ఇక ఇవన్నీ ఈ పనులు చేసి అస్సలు సిగ్గు సరం లేకుండా ఉంటాడు ఒకడో ఢిల్లీలో విజయసాయిరెడ్డి అన్నవాడు. అసలు అతను లేఖలు రాస్తాడో ట్వీట్లు పెడతాడో ఎంత దారుణంగా అసలు అతను పెడుతున్నాడా లేకపోతే ఎవరి చేత పెట్టేస్తున్నాడా అనేటువంటి అనుమానం వస్తుంది. బాగా చదువుకున్నాడు ఎందుకు పెడతాడులే అనుకుంటాం. కానీ ఆ ముఖం చూస్తుంటే డోకొస్తుంది ఒక్కోసారి, చెయ్యమ్మ ఇలా మాట్లాడతాడు అని. అదే తారక రత్న గారు చనిపోయినాడు, చంద్రబాబు నాయుడు గారు వెనుక బచ్చి కుక్క పిల్లలా తిరిగాడే. ఇలాంటి పరిస్థితుల్లో అతను చంద్రబాబు నాయుడు గారిని ఇంప్రెస్ చేయడానికి ఇప్పుడు పసుపు చారు కట్టుకెళ్ళి ఇలాంటి మాటలు మాట్లాడొచ్చండి. ఏళ్ళు వెళ్ళి తాడి చెట్లకు ఉన్నాడు, అంటే తాడి ఎత్త చెట్లకు ఉన్నాడు, తాడి చెట్లు అని పొడి పుట్టాడు కదా, ఏంటండి మాట్లాడచ్చు అలాంటి మాటలు. వీళ్ళు రాజకీయాల్లో ఇప్పుడు మనం మనం చాలా దురదృష్టం, మనకి ఇటువంటి నీచులతోటి సన్నాసుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది మనం. వాళ్ళ భాషలోకి వెళ్ళి మాట్లాడాల్సి వస్తుంది, ఈ సంస్కారాన్ని మనం కోల్పోవాల్సి వస్తుంది కొద్దిగా. ఎందుకంటే అందంగా వాళ్ళేమో పచ్చిబూతులు మాట్లాడుతుంటే మన శంకరాభరణం రాగాలు వినిపిస్తే ఎలా కుదురుతుంది? ఇదే మాట మనం చంద్రబాబు అని అన్నాం కదా, నువ్వు శంకరాభరణం పాడితే అలాగే బాబు వాళ్ళు కేజీఎఫ్ బ్యాచ్ కదా అంటున్నాం కదా. ఇప్పుడు కేజీఎఫ్ బ్యాచ్ ముక్కు కాడగట్ట పెట్టుకుని జుట్లు ఎలా పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది అల్లగానే, అలాగే అలాంటి బ్యాచ్ వాళ్ళు వాళ్ళు దొంగళ్ళు దొంగల బ్యాచ్ ముఠాలు దొండపాళ్ళం బ్యాచ్ తోటి ఎలా ఎగుతారండి వీళ్ళు. ప్రజలకు ఏమైనా ఈ సమాజం నుంచి దూరంగా పెట్టాలండి. కరోనా వచ్చినట్టు ఎలాగైతే క్వారంటైన్ చేశామో ఈ సమాజానికి చాలా హానికరం. వీళ్ళు వైసీపీ పార్టీ కానీ జగన్ ప్రేమికులు, వైసీపీ పార్టీలో అందరూ ఉండకపోవచ్చు, జగన్ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో జగన్ కావాలి రావాలి అనుకున్న వాళ్ళు నీ నవ్వు వరం నీ ముఖం భలేగా ఉంటుంది అంటారు చూసారా, వాళ్ళందరూ రోగం ఉన్నట్టు వాళ్ళకి, కరోనా వైరస్ లాగా జగన్ వైరస్ సోకినట్టు వాళ్ళకి. వాళ్ళందరూ ఎవరు బాబు మీరు గదిలో ఉండటం, మీ తన బాబు మీరు దూరంగా ఉండండి, వాళ్ళ దూరం మనమన్నా పోవాలి వాళ్ళన్నా పెట్టేయాలి, మనం ఎందుకు పోవాలి వాళ్ళనే పెట్టేస్తారు పక్కకి. ప్రజలు ఏం చేయరు మొన్న అతను గుర్తిసారు మనం అదే పని చేయాలి. అప్పుడు కానీ భవిష్యత్తు ఇప్పుడు మనమేముందండి, మన తర్వాత తరం ఉంటుంది కదా. వాళ్ళు ఇప్పుడు గంజాయికి మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి ఏ రకంగా నిర్వీర్యమైపోతుంది యువత. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది, డెఫినెట్గా వీళ్ళు పెట్టుబడులు తీసుకొస్తారు, ఉపాధి కల్పిస్తారు, రాష్ట్రాన్ని మీకు ఒక స్పష్టమైన వ్యత్యాసం కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉక్కుపోత కింద ఉండేది, ఉక్కురు బిక్కిరి కింద, ఏంట్రా పరిస్థితి అర్థం అవ్వకుండా అందరూ కూడా ఒక రకమైన భయాందోళనలో ఉండేవారు. ఇవాళ ఫ్రీగా ఉంటున్నారు, ఒక స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నాం, ఒక ఉక్కుపోత నుంచి ఏసీ రూమ్లోకి వచ్చినట్టు ఉంది, చంద్రకాంతి ఆవరించుకున్నట్టు ఉంది. ఏంటండి ఇప్పుడు ఈయన ఎంతసేపు కూడా అమరావతి ఉంది, జంగిల్ క్లియరెన్స్ చేశారు, ఇంకా అక్కడ ఏం మిగిలింది జంగిలీ కొడుకులను పంపించాలి అక్కడి నుంచి. ఇలాంటివన్నీ ఒకటి ఒకటి మెలమెలగా చేసుకుంటూ వస్తున్నారు. ఈ దీపావళి రేపటి నుంచి సిలిండర్లు ఇస్తున్నారు, పెన్షన్లు అందంగా ఆప్చేస్తున్నారు, జీతాలు ఇస్తున్నారు, పెన్షన్లో 3,00,000 ఎక్స్ట్రా వస్తుందనుకుని అది కూడా ఇచ్చేసారు, ప్రతి నెల ఒకటో తరగతి ఇచ్చేస్తున్నారు, డ్వాక్రా వాళ్ళకి 5,00,000 నుంచి 10,00,000 చేశారు, అర్చకులకి 10,000 నుంచి 20,000 చేశారు. ఇలాగ కొన్ని ఇన్నోవేటివ్గానే ఉన్నాయి, కొన్ని వాళ్ళు చెప్పిన హామీలు చూడండి. లోకేష్ గారు ఏం చెప్పాడో చేసుకుంటూ పోతా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు చాలా పద్ధతిగా కూటమి ప్రభుత్వం ఎంత ఐక్యమత్యాన్ని ఎవరు ఊహించిన విధంగా నడిపిస్తూ ఉన్నారు, ఎవరి స్థాయిలో వాళ్ళు బ్రహ్మాండం కష్టపడుతున్నారు. ఇలాంటి పరిస్థితులు ఈ చీడ పోవడం ఈ పాములు తిరగనకూడదు. మనం ఒక ఆయన ట్వీట్ పెట్టాడు, ఇక ఆ పావు మీరు బాగా చేసుకో చెప్తున్నారు, పెట్టుబడులు పెట్టమంటున్నారు రమ్మంటున్నారు, ఈ పావులు ఉన్నాయని బాబు పావులు ఉన్న తోటలోకి ఎవడొస్తాడు? ఇప్పుడు మంచి జామ తోట ఉంటుందండి, మామిడి పళ్ళు ఉన్నాయి, జామ పళ్ళు ఉన్నాయి, పనస పళ్ళు ఉన్నాయి, రకరకాల పళ్ళు ఉన్నాయండి, వెళ్ళండి అని చెప్తాను మిమ్మల్ని. కానీ మూడు నాలుగు పావులు తిరుగుతున్నాయండి అంటే వెళ్తారు మీరు? బయలుదేరాం అది ఆ పావులు ఏరేయాలి ఫస్ట్. మీరు ఎంత మంచి తోట పూలవనం మంచి పండ్ల తోట మీరు పెట్టినా అక్కడ అంత అవకాశాలు ఉన్నా ఆ పాములు తేళ్లు జర్లు తిరుగుతుంటే ఎవడ రాడు. కాబట్టి అటు ముందు ఏరేయాలి ఈ ఆ పావులు తేళ్లు జర్లు ప్రథముడు అధముడు అన్నీ కలిపి జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి గ్యాంగ్ చూసుకోవాలి జాగ్రత్తగా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.